హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటలకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. బొన్నపల్లి గ్రామంలోని కార్యకర్తలు ఈటలకు మద్దతు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కారణమైన ఈటలకే మా ఓటు అని గ్రామస్తులు కార్యకర్తలు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవత అందిస్తారు. ఎన్నికల నేపథ్యంలో గిడ ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల మనసులో ఏముంది, అసలు ఇక్కడ ఏ పార్టీ జెండా ఎగరనుంది, ఇక ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ లేకపోతే ఈటల రాజేందర్ వర్సెస్ గెల్లు శ్రీనివాస, అసలు గెల్లు శ్రీనివాస అనే అభ్యర్థి టీఆర్ఎస్ నుండి ఉన్నాడనే యాద మర్చిండ్రు. మరి టీఆర్ఎస్ ఒక పక్క నుంచి ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులు చేస్తున్నప్పటికీ కూడా ఈటల రాజేందర్కే మా మద్దతు ఉంటుందని చాలా గ్రామాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనం బోర్నపల్లి అనే విలేజ్కి వచ్చినాం. ఇక్కడ కౌన్సిలర్ అన్నతో పాటు చాలా మంది యూత్ కూడా ఉన్నారు. గవాలను కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న ఎట్టుందన్న ఊర్లో తిరుగుతున్నారు జనాలు ఏమంటారు? నాకైతే మీ ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కాషాయం కండువాళ్ళ జెండాలే కనిపిస్తున్నాయి, కానీ ఏడ టీఆర్ఎస్ వాళ్ళు కనిపించట్లే. మరి ఒక్కసారిగా వాళ్ళు ఎక్కడ ఎందుకు అంత సైలెంట్ అయిపోయినారు? ఈ ఎన్నిక అనేది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం లాంటిది. ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధంలాగా జరుగుతున్నది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులు ఒక దిక్కు, పాండవులు ఒక దిక్కు, 5 గురు ఉండేట్లే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించరో, అలాగే ఈ ఎన్నికలో ఈటల రాజేందర్ గారు కమలం గుర్తు భాజపా అత్యధిక మెజార్తో గెలవబోతున్నది. దీనికి కారణం టీఆర్ఎస్ నాయకులు వారు అక్రమంగా సంపాదించిన డబ్బుతోని ఇంతవరకు వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని కొనుగోలు చేసిన దౌర్భాగ్యులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రజాప్రతినిధులు అయిపోయారు. వేరే మా బీజేపీ వారిని కూడా ప్రలోభ పెట్టి మీరు బీజేపీలో తిరగద్దు, మీరు మీకు డబ్బులు కావాలంటే మీ ఇస్తాం రాని, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గారు తిరగద్దు అని చెప్పి వాళ్ళు ఇంత బెదిరించినా ధైర్యంకో ఈ యువకులందరూ మాయంబడే ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ మీద తిరిగే వాళ్ళు కూడా వాళ్ళ డబ్బు, వాళ్ళ మద్యం, వాళ్ళ బీరు బిర్యానీ ప్యాకెట్లకే తిరుగుతున్నారు తప్ప వాళ్ళ మీద అభిమానంతోనే వారు తిరుగుతలేరు. మొత్తం ప్రజానీకం, హుజూరాబాద్ ప్రజానీకం, హుజూరాబాద్ నియోజకవర్గం యూత్, మహిళలు బీజేపీ వెంటే ఉన్నారు. ఈటల రాజేందర్ గారికి మా ఓటు. 18 సంవత్సరాలు అతని వెంటే ఉన్నాం. అతని నీతి నిజాయితీ, అతని చేసిన అభివృద్ధి మేము కళ్ళ ముందు కనబడుతున్నది. అందుకొరకు మేము హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈటల రాజేందర్ గారు గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటేసి 30వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీకి గోరు గెడతాం, సిద్ధంగా ఉన్నారు. అది జరగబోతున్నది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలా చెప్పండి, ఇక ఇంత అభిమానంతో ఈరోజు బీజేపీ వెనుక ఈటల రాజేందర్ సార్ వెనుక తిరగడానికి కారణం ఏంది? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇవాళ హుజూరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. దాదాపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మార్లు జైలుకెళ్ళి ఇక్కడ హుజూరాబాద్ గడ్డ మీద తెలంగాణకు ఒక ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి నాయకుడు, హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఉద్యమ చరిత్ర కలిగినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక చరిత్ర ఉన్నది. దాంతోపాటు ఈటల రాజేందర్ గారు ఇవాళ కొత్తగా ఏమి ఇవాళ ఈ యొక్క ఉప ఎన్నికల్లో పాల్గొనట్లేదు. దాదాపు ఇక్కడ 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడైనటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ తగినటువంటి గుర్తింపు ఇవ్వలేదు కనుకనే ఇవాళ ఈ యొక్క ఉప ఎన్నికలు వచ్చినాయి. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని నేను ఎక్కడ కూడా తాకట్టు పెట్టను. ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకోసం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం ఆంధ్ర పాలకుల చేతిలో మేము అణిగిమణిగి ఉండలేమని చెప్పేసి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, నీళ్లు నిధులు నియామకాలు కావాలి, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నటువంటి ఆకాంక్షతోటి ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ కోసం నేను ఇవాళ దొరల దగ్గర బానిసత్వంగా నేను బతకను అని చెప్పేసి దొరలను ప్రశ్నించి ప్రశ్నించినందుకే ఇవాళ ఈటల రాజేందర్ గారిని బయటికి వెళ్ళగొట్టిండు. అదే ఈటల రాజేందర్ గారు ఇవాళ ఆత్మగౌరవంతో, ఈ బిడ్డల ఆత్మగౌరవంతో నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి, జనం మధ్యలోకి వెళ్ళి ఒక ప్రజాస్వామ్య యుతంగా నేను ఎన్నికల్లో తేల్చుకుంటాను అని చెప్పేసి ఇవాళ ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఎన్నికనే ఈ ఉప ఎన్నిక కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏం చూస్తున్నామని ఇవాళ రాజ్యహింస చెలరేగిపోతున్నది. ఇక్కడ ఒక చీకటి అధ్యయనంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక చీకటి అధ్యయనంగా మనం కనబడతా ఉన్నది. ఇవాళ కోట్లాది వేల కోట్ల డబ్బులు ఇక్కడ వెచ్చించి ప్రజా ధనాన్నంతా దుర్వినియోగం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కొనక్కడానికి యువత, ఇవాళ యువత మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంటే ఇవాళ యువతకి ఇవాళ మద్యం ఆశలు చూపించి, డబ్బులు ఆశ చూపించి ఇవాళ మద్యం ప్రతి విలేజ్లో ఏరులైపడుతుంది. ఇవాళ యువత అంతా ఇవాళ ఉన్నత చదువులు చదువుకొని, పెద్ద చదువులు చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు
చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ యువతని ఇవాళ మద్యం ఏరులై పారిస్తే ఇవాళ మద్యం ముత్తులో మద్యం మత్తులో ఇవాళ యువతలందరినీ ముంచుతున్నాడు. ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దీనికోసమే ఇవాళ యువత అంతా తయారైంది. ఎక్కడుంది ఇవాళ నిరుద్యోగులకు ఇవాళ రాష్ట్రం సాధించుకుంటే నువ్వే మాట్లాడినటువంటి మాట, అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట, 100,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఎక్కడిచ్చినావు 100,000 ఉద్యోగాలు? ఇవాళ 2018లో ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఇవాళ ఉద్యోగాల మాట దేవుడేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతందరికీ కూడా నేను నెలకు 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు. ఇవాళ ప్రతి విలేజ్ దగ్గర నువ్వు ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు? ఇవాళ ప్రతి విలేజ్లో ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో కూడా ఇవాళ యువతందరూ సిద్ధమైలు నిరుద్యోగ వృత్తి ఇస్తేనే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. మరి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, ఏ విధంగా మేమందరం ఎట్లా ఓటేయాలి, ఇందుకోసమా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పేసి ఇవాళ కేసీఆర్కి గోరి కడతామని చెప్పేసి, హరీష్ రావుకి గోరి కడతామని చెప్పేసి, కల్వకుంట్ల కుటుంబానికి ఒక కుటుంబ పాలన పోవాలి, నీతి న్యాయానికి ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని ఇలా కేసీఆర్ గడిలను బద్దలు కొడతామని చెప్పేసి అలా ఇక్కడ ఉన్నటువంటి యువతందరం కూడా తయారైన వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉండి 30వ తారీఖున ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుపైన మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఓట్లేసి గెలిపించబోతున్నాం. మనమందరం కూడా చూడబోతున్నాం దాన్ని. మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం మనం, ఏం చేసినా సరే ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈటల రాజేందర్ సార్ని ఇప్పటికే 6 సార్లు గెలిపించుకున్నాం, మళ్ళా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో మా బతుకులు మారాలి అంటే ప్రత్యామ్నాయం అనేది కావాలి. గది హుజూరాబాద్ గడ్డ నుంచే మొదలవుతుంది, ఇది ఉద్యమ గడ్డ. ఇక్కడ నుంచి ఇక ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పతనానికి ఒక ప్రారంభం మొదలైంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు నిరుద్యోగులే కానీ చదువుకునే స్టూడెంట్లే కానీ ఈటల రాజేందర్ సార్ వెనక అలాగే బీజేపీ వెనక ఫుల్ నమ్మకంతో ఉన్నారు. వాళ్ళతో మాత్రమే ఈ రాష్ట్రంలో మార్పు సాధ్యమవుతుందని బాగా విశ్వసిస్తారని కూడా ఈ బోర్నపల్లి వాసులు ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా చెప్పడం చూసినాం. కెమెరామెన్ కరుణాకర్తో నవత, రాజ్ న్యూస్.